ప్రపంచ మేధావి మన అంబేద్కర్ అని ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే కులశేఖర్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లాలో ఏపీటీఎఫ్ కార్యాలయంలో ఘనంగా అంబేద్కర్ 131వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయనాంద్, రాష్ట్ర నాయకులు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. మీరు ఇక్కడ చెప్పుకోవడం కూడా ఇది చాలా సంతోషకర విషయం. అంబేద్కర్ గారిని దురదృష్టవశాత్తు ఒక కులానికి లేకపోతే ఒక కులాన్ని పరిరక్షించే నాయకుడిగా చూస్తాం. కొంతమంది గొప్పది ఆయన ఫిలాసఫీ మన భారతదేశానికి ఒక మార్గదర్శకం, మన సంస్కృతికి ఒక మార్గదర్శకం. ప్రపంచంలో చాలా దేశాలు ఆయన ఫిలాసఫీని అనుసరిస్తున్నాయి. సో అటువంటి గొప్ప వ్యక్తి పుట్టినరోజు నవ్వుతూ ఇక్కడ చెప్పడం అనేది నిజంగానే మరి ఎందుకు వచ్చిందో మీ ఆలోచన కానీ చాలా మంచి ఆలోచన. అదేవిధంగా ముఖ్యంగా ఈ కార్యవర్గ సమావేశాల్లో మొట్టమొదటిగా చెప్పాల్సింది ఏమంటే ప్లాటినం జూబ్లీ అనేది ఒక గొప్ప కార్యక్రమం ఏ సంఘానికి అటువంటి ప్లాటినం జూబ్లీని అద్భుతంగా ఉన్న కొంతమంది కార్యకర్తలతో అయినా సరే తక్కువ కార్యకర్త అయినా సరే క్వాలిటీ బ్రహ్మాండంగా ఉండే కార్యకర్తలతో ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ ఆర్గనైజేషన్స్లో మనం ఉన్నాం, టీచర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ. సో మన హక్కుల్ని మనం బ్రహ్మాండంగా కాపాడుకుంటూ తీసుకొచ్చిన పరిస్థితి ఈరోజు అన్ని సంఘాలకి ఏర్పడింది, మన సంఘాలకే కాదు. మనం పనిచేస్తే ఏమొస్తుంది? అనవసరం డి ఆఫీస్లో పోయే మనం ఇంత కాదనుకుంటే పని జరుగుతుందనే మనస్తత్వాలు ఈ మధ్యకాలంలో ఎక్కువవుతున్నాయి. ప్రతిద్వారా మన వ్యక్తిగత పనే కాదు, మొత్తం సమూహానికి సంబంధించినటువంటి అనేక సమస్యల పరిష్కారం కావాలంటే తప్పనిసరిగా ఉద్యమాలు